హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వ్యూయర్స్, ఈరోజు ఈ వీడియోలో ఒక సూపర్ జాబ్ నోటిఫికేషన్ ఉంది ఫ్రెండ్స్. పర్మనెంట్ గవర్నమెంట్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీల గురించి మనకి జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఈ పొజిషన్స్కి అప్లై చేసుకోవడానికి ఎలాంటి ప్రయర్ ఎక్స్పీరియన్స్ అవసరం లేదు, ఆన్లైన్లో మనం అప్లై చేసుకోవచ్చు. ఒకే ఒక రాత పరీక్ష అయితే ఉంటుంది. సో కంప్లీట్ డీటెయిల్స్, ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఎలా అప్లై చేసుకోవాలో అన్ని డీటెయిల్స్ మనం ఈ వీడియోలో చూద్దాము. అంతకంటే ముందు ఎవరైతే ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ అవుతున్నారో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఫ్రెండ్స్, పోస్టుల డీటెయిల్స్ చూస్తే మనకి అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి ఫ్రెండ్స్. టోటల్ 80 వేకెన్సీస్ అయితే ఉన్నాయి మనకి. సో కేటగిరీ వైజ్ ఎన్ని సీట్లు అలాట్ చేస్తారో కూడా చాలా క్లియర్గా మనకి నోటిఫికేషన్లో చూడొచ్చు. ఎస్సీ వాళ్ళకి 12, ఎస్టీ వాళ్ళకి 6, ఓబీసీ వాళ్ళకి 21, ఎకనామికలీ వీకెండ్ సెక్షన్ వాళ్ళకి 8, అన్రిజర్వ్డ్ కేటగిరీ వాళ్ళకి 3, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి 4 అని చెప్పి చాలా క్లియర్గా నీట్గా నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు మనకి. అండ్ దీనికి సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ చూస్తే ఫ్రెండ్స్, అసిస్టెంట్ స్థాయి పోస్టులకు అప్లై చేసుకోవడానికి మనకి మినిమం 3 ఇయర్స్ బ్యాచులర్ డిగ్రీ, అంటే డిగ్రీ ఏ స్ట్రీమ్లో చేసినా సరే అప్లై చేసుకోవచ్చు. బట్ అప్లై చేసుకునే క్యాండిడేట్కి ఎంఎస్ ఆఫీస్ మీద, పవర్ పాయింట్ మీద నాలెడ్జ్ అయితే ఉండాలి. ఇది ఓన్లీ నాలెడ్జ్ అయితే ఉండాలి పక్కాగా. 30 ఇయర్స్ లోపు ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అండ్ సెలెక్ట్ అయిన క్యాండిడేట్కి శాలరీ వచ్చేసి 35,000 నుంచి 1,12,000 వరకు శాలరీ అయితే రావడం జరుగుతుంది. అండ్ ఫ్రెండ్స్, అప్లికేషన్ ఫీ డీటెయిల్స్ చూస్తే 1,200 రూపీస్ ప్లస్ ట్రాన్సాక్షన్ ఛార్జెస్ ఫర్ ఎస్టీ, ఎస్సీ, ఎకనామికల్లీ వీకెండ్ సెక్షన్ అండ్ ఉమెన్స్కి. అండ్ మిగతా వాళ్ళందరికీ కూడా 1,500 అయితే అప్లికేషన్ ఫీ ఉంది ఫ్రెండ్స్. ఇదైతే డ్రాబ్యాక్, అప్లికేషన్ ఫీ ఎక్కువ ఉంది మనకి. అండ్ ఫీ కూడా డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్ త్రూ పే చేయొచ్చు. సో మనకి సైట్లో అయితే అన్ని డీటెయిల్స్ ఉన్నాయి, www.icmr.nic.in. రిటన్ ఎగ్జామినేషన్ డీటెయిల్స్ చూస్తే ఫ్రెండ్స్, 80 మినిట్స్ డ్యూరేషన్లో 80 మల్టిపుల్ క్వశ్చన్స్ అయితే మనల్ని అడగడం జరుగుతుంది. నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంది, 0.25 మార్క్స్ ఉంటుంది ప్రతి రాంగ్ క్వశ్చన్కి కూడా. సో ఈ జాబ్కి సంబంధించి క్వాలిఫికేషన్, లైక్ క్వాలిఫైయింగ్ మార్క్స్ చూస్తే రిటన్ టెస్ట్లో 50% మార్క్స్ రావాలి ఫర్ అన్రిజర్వ్డ్, ఓబీసీ, ఎకనామికల్లీ వీకెండ్ సెక్షన్ వాళ్ళకి. మిగతా వాళ్ళకి 40% వస్తే సరిపోతుంది, అంటే ఎస్టీకి, ఎస్సీకి, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి 40% మార్క్స్ వస్తే ఈ పొజిషన్స్కి ఎలిజిబుల్. సో ఇది ఫ్రెండ్స్, ఇది మనకి పీజీఎంఆర్ చండీగర్ ఢిల్లీ నుంచి రిలీజ్ అయింది నోటిఫికేషన్ మనకి. సో ఓపెనింగ్ డేట్స్, ఇంపార్టెంట్ డేట్స్ చూస్తే ఈ ఎగ్జామినేషన్కి ఆల్రెడీ 7th నవంబర్ నుంచి అప్లికేషన్ ఆన్లైన్లో యాక్సెప్టెన్స్ స్టార్ట్ అయిపోయింది. లాస్ట్ డేట్ రిజిస్ట్రేషన్ అండ్ సబ్మిషన్కి వచ్చేసి 3rd December 2020. సో ఓపెనింగ్ డేట్ ఫర్ అవైలబిలిటీ ఆఫ్ అడ్మిట్ కార్డ్స్ డౌన్లోడింగ్ ఫ్రమ్ పీజీఎంఆర్ అండ్ ఐసీఎంఆర్ వెబ్సైట్స్ వచ్చేసి 21st December 2020 నుంచి మనం ఆన్లైన్లో అడ్మిట్ కార్డ్స్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ వచ్చేసి మనకి 80 మార్క్స్కి 3rd January 2021లో అయితే మనకి కంప్యూటర్ బేస్డ్ రిటర్న్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తారు. సో ఇది ఫ్రెండ్స్ అసిస్టెంట్ స్థాయి జాబ్లకి వచ్చిన జాబ్ నోటిఫికేషన్. ఈ పర్మనెంట్ జాబ్స్కి అందరూ ఎలిజిబులే, డిగ్రీ క్యాండిడేట్స్ ఏ స్ట్రీమ్లో చేసినా సరే. సో ఇంట్రెస్టెడ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోండి. నేను నోటిఫికేషన్ లింక్, వెబ్సైట్ లింక్ కింద మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీకు కనుక ఈ వీడియో యూస్ఫుల్ అన్నట్టయితే వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని ప్రైవేట్ అండ్ గవర్నమెంట్ జాబ్స్ నోటిఫికేషన్స్ గురించి. థ్యాంక్ యూ వ్యూయర్స్, అండ్ ఆల్ ది బెస్ట్.